Hi there, welcome back to my channel. I understand your language. I am understanding your language. ఈ రెండిట్లో మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఫస్ట్ ఆర్ సెకండ్? సెకండ్ కరెక్ట్ అనుకుంటుంటే మీరు రాంగ్ అని. అంటే ఐ అండర్స్టాండ్, అంటే అండర్స్టాండ్ అనేది మన ఒపీనియన్ని, మన థాట్ ప్రాసెస్ని చెప్పడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం ఐఎమ్ అండర్స్టాండింగ్ అని అనకూడదు. ఎందుకంటే అండర్స్టాండ్ అనేది ఏమవుతుందంటే ఒక స్టేట్ వర్బ్. స్టేట్ వర్బ్ అంటే ఏంటంటే కొన్ని రకాల ఫీలింగ్స్ని, కొన్ని రకాల ఒపీనియన్స్ని చెప్పడానికి మాత్రమే ఉపయోగించే వర్బ్స్. అది క్రియే, కానీ ఎటువంటి పని అక్కడ ఉండదు. ఎగ్జాంపుల్కి ఐఎమ్ లుకింగ్ అట్ యూ అన్నప్పుడు ఏమవుతుంది, లుక్ అనేది ఒక క్రియ. ఎటువంటి క్రియ అంటే యాక్షన్ వర్బ్. అదే సమయంలో యూ లుక్ గ్రేట్ అన్నాను అనుకోండి, అక్కడ కూడా లుక్ అనేది క్రియే, కానీ ఎటువంటి క్రియ అంటే స్టేట్ వర్బ్. స్టేట్ వర్బ్ అంటే ఏంటి, అది జస్ట్ స్టేట్, నువ్వు అందంగా కనిపిస్తున్నావు అని చెప్తున్నా, కానీ ఆ కనిపించడం అనే సందర్భంలో అక్కడ ఎటువంటి పని లేదు, అది క్రియని తెలుపట్లేదు. సో అటువంటి వర్బ్ని మనం స్టేట్ వర్బ్స్ అంటాం. సో అలాంటి వర్బ్స్ని మనం యూజ్ చేసేటప్పుడు వాటిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్కి యు ఆర్ లుకింగ్ గ్రేట్ అనకూడదు, యూ లుక్ గ్రేట్ అనాలి. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ లుకింగ్ అట్ యూ, వేర్ ఆర్ యూ లుకింగ్ అట్, ఇక్కడ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించవచ్చు. సో ఈ వర్బ్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. మనం దీని పార్ట్ 1 కూడా చేయడం జరిగింది, ఇది పార్ట్ 2 అన్నమాట. ఇదే టాపిక్కి సంబంధించి ఇంతకుముందు కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది. ఈ టాపిక్ని టచ్ చేసిన మొట్టమొదటి తెలుగు యూట్యూబ్ ఛానల్ మనదే. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్లో చాలా ముందే నేను ఈ టాపిక్ని డిస్కస్ చేశాను. సో ఇప్పుడు కూడా మీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తాను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, I have a big house. I am having a big house. Okay? ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? I have a big house. I am having a big house అనేది ఎందుకు కరెక్ట్ కాదు అంటే, ఇక్కడ హ్యావ్ అనేది పొజిషన్ని తెలుపుతుంది. అంటే నా దగ్గర ఉంది అని చెప్పడానికి హ్యావ్ అన్న వర్బ్ని యూజ్ చేస్తున్నాం. అలాగే ఐ హ్యావ్ ఎ బిగ్ హౌస్ అన్నప్పుడు కూడా నా దగ్గర ఉంది అని చెప్పడానికి ఉపయోగిస్తున్నాం. ఐఎమ్ హ్యావింగ్ అ కార్ అని కానీ, ఐఎమ్ హ్యావింగ్ ఎ హౌస్ అని కానీ చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ హ్యావ్ అనేది ఎటువంటి యాక్షన్ని తెలుపట్లేదు, ఇక్కడ హ్యావ్ అన్న వర్బ్ ఎటువంటి యాక్షన్ని తెలుపట్లేదు. కాబట్టి దీన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. కానీ హ్యావ్ అన్న వర్డ్ని యాక్షన్ వర్బ్గా ఎలా ఉపయోగించవచ్చు అంటే, నేను తింటున్నా, ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్, ఐఎమ్ హ్యావింగ్ ఎ బ్రేక్ అంటే నేను ఒక బ్రేక్ తీసుకుంటున్నా, అంటే నేను ఇప్పుడు బ్రేక్లో ఉన్నా, విరామం తీసుకుంటున్నా అని చెప్పడానికి హ్యావ్ అన్న వర్డ్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించవచ్చు. ఐఎమ్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్, నేను అంటే ఇక్కడ కూడా మనం అంటే యాక్షన్ని తెలుపుతుంది, ఐఎమ్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్ హియర్ అని చెప్పడానికి కూడా యూజ్ చేయొచ్చు. కానీ నా దగ్గర ఉంది అని చెప్పడానికి మాత్రం హ్యావ్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. అలాగే ఐ ఓన్ ఎ బిల్డింగ్ అన్నప్పుడు కూడా ఐఎమ్ ఓనింగ్ ఎ బిల్డింగ్ అనకూడదు. ఓన్ అనేది ఒక వర్బ్, ఓకే? దాన్ని ఎటువంటి వర్బ్ అంటే స్టేట్ వర్బ్. దీన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో, అంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే ఐఎన్జి వర్బ్ వర్డ్స్ అన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ వర్డ్స్ అనుకుంటుంటారు, కానీ అవి జెరెన్స్ అని తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఓనింగ్ ఏ న్యూ కార్, ఓనింగ్ అ కాస్ట్లీ కార్ డజంట్ మ్యాటర్, ఈజ్ నాట్ ఏ, ఈజ్ నో బిగ్ డీల్. ఓనింగ్ అ న్యూ, ఓనింగ్ అ కాస్ట్లీ కార్ ఈజ్ నో బిగ్ డీల్ అంటే ఒక కార్ ఉండడం, సొంతంగా ఉండడం అనేది పెద్ద విషయమేం కాదు అన్నప్పుడు ఓనింగ్ అని యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఐఎన్జీని యూజ్ చేస్తున్నాం. అలా అని ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాదు, ఇది జెరండ్ అనమాట, ఓకే? అలాగే హ్యావింగ్ ఏ బిగ్ హౌస్ ఈజ్ నో బిగ్ డీల్, అదేం పెద్ద విషయం కాదు.
అక్కడ కూడా హ్యావ్ ని ఐఎన్జీలో యూస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనా, అంటే కార్ కలిగి ఉండడం అనేది పెద్ద విషయం ఏం కాదు అని చెప్పడానికి ఐఎన్జీ వర్డ్ని ఉపయోగిస్తున్నాం. అంటే ఇది జరెంట్ అనమాట, ఇక్కడ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాదు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. జనరల్గా మనం స్టేట్ వర్బ్స్ అని వేడిని అంటామంటే సెన్సెస్ అంటే టచ్, స్మెల్, టేస్ట్ వీటన్నిటినీ కూడా స్టేట్ వర్బ్స్గా చెప్పుకోవచ్చు. ఫీలింగ్స్ అయినా లైక్, లవ్, వాంట్, నీడ్ ఇవి కూడా స్టేట్ వర్బ్స్ అవుతాయి. అలాగే మెజర్మెంట్స్ని తెలిపే, అంటే మెజర్మెంట్ని తెలిపే వెయ్, కాస్ట్ ఇవన్నీ కూడా స్టేట్ వర్బ్సే అవుతాయి. ఎగ్జాంపుల్కి వెయ్ అన్నాం అనుకోండి, అంటే అది ఒక వర్బ్, అంటే తూచడం అంటారు కదా. సో ఎగ్జాంపుల్కి దిస్ బ్యాగ్ వెయిస్ 50 kilos. ఈ బ్యాగ్ ఎంత బరువు ఉంది అంటే బరువు ఉంది అని చెప్తున్నాం. అంటే బరువు ఉంది అని చెప్పడానికి, బరువు ఉంటుంది అని చెప్పడానికి వెయ్యి అంటున్నాం. కానీ ఇక్కడ ఎటువంటి యాక్షన్ని తెలపట్లేదు. ఇది కూడా ఒక వర్బే కానీ యాక్షన్ వర్బ్ కాదు. బరువు ఉంది అని చెప్పడానికి వెయిస్ అంటున్నాం. ఓకే, లేదు దీన్ని యాక్షన్ వర్బ్గా యూజ్ చేయాలనుకోండి, లెట్ మీ వెయి దిస్ బ్యాగ్, ఐఎమ్ వెయింగ్ దిస్ బ్యాగ్ అంటే ఏంటి, నేను ఈ బ్యాగ్ని చూస్తున్నా, వెయిట్ అంటే దాని వెయిట్ ఎంతో చూస్తున్నా అని. అక్కడ మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించవచ్చు. అంతేగాని ఈ బ్యాగ్ ఫలానా వెయిట్ ఉంటుంది అని చెప్పాలంటే అప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించాలి, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించకూడదు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ కాఫీ స్మెల్స్ గ్రేట్, ఈ కాఫీ స్మెల్ భలే ఉంది. యూ స్మెల్ రియలీ గ్రేట్, నువ్వు చాలా నీ దగ్గర మంచి స్మెల్ వస్తుంది అని చెప్పాలనుకోండి. యూఆర్ స్మెల్లింగ్ గ్రేట్ అనాలా, అనకూడదు, తప్పు. యూ స్మెల్ గ్రేట్ అనాలి. వేర్ యాజ్ ఐఎమ్ స్మెల్లింగ్ దీస్ ఫ్లవర్స్ అంటే నేను ఈ పూలను వాసన చూస్తున్నా, అంటే నేను ఇక్కడ ఒక పని చేస్తున్నా, ఏం చూస్తున్నా, వాసన చూస్తున్నా. అలాంటప్పుడు మనం స్మెల్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించవచ్చు. స్మెల్ అనేది కొన్ని సందర్భాల్లో యాక్షన్ వర్బ్ గాను, కొన్ని సందర్భాల్లో స్టేట్ వర్బ్ గాను ఉపయోగపడుతుంది. సో మనం ఆచితూచి యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది తేడా. నేను స్మెల్ చూస్తున్నా అంటే స్మెల్లింగ్ అనొచ్చు, ఐఎమ్ స్మెల్లింగ్ అనొచ్చు. అలాగే ఈ పూల స్మెల్ బాగుంటుంది అని చెప్పాలంటే దీస్ ఫ్లవర్స్ స్మెల్ గ్రేట్ అంటే స్మెల్లింగ్ దీస్ ఫ్లవర్స్ ఆర్ స్మెల్లింగ్ గ్రేట్ అనకూడదు. అంటే వాటి స్వభావం ఎలా ఉంటుంది అన్న దాని గురించి, నా అవగాహన గురించి నేను మాట్లాడుతున్నా, నా పర్సెప్షన్ని నేను చెప్తున్నా. అలాంటి సందర్భాల్లో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించకూడదు. స్మెల్ అనాలి, టేస్ట్, దిస్ చాక్లెట్ టేస్ట్ గ్రేట్, ఈ చాక్లెట్ చాలా బాగుంటుంది, బాగుంది. అంతేగాని దిస్ ఈస్ టేస్టింగ్ అనుకుంటా, ఐఎమ్ టేస్టింగ్ దిస్ చాక్లెట్, ఐఎమ్ టేస్టింగ్ దిస్ పిజ్జా. సో ఇలా నేను టేస్ట్ చేస్తున్నా అని చెప్పేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించవచ్చు. ఈ దీని టేస్ట్ ఇలా ఉంటుంది అని చెప్పేటప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. సో ఈ తేడాని మనం గుర్తించాలి. సో ఈ బంగ్లా లేకపోతే ఈ బిల్డింగ్ ఎవరికి చెందింది, దిస్ బిల్డింగ్ బిలాంగ్స్ టు జాన్, దిస్ బిల్డింగ్ బిలాంగ్స్ టు జాన్ అంటే ఈ బిల్డింగ్ జాన్కి చెందింది, అంటే అతనికి సంబంధించింది, అతనిది. అంతేగాని దిస్ బిల్డింగ్ ఈజ్ బిలాంగింగ్ అనకూడదు. ఇంకొక వర్డ్ ఉంది బిలాంగింగ్స్ అని, అది నౌన్ అవుతుంది, అంటే వస్తువులు అని. అతనికి చెందిన వస్తువులు అన్నప్పుడు బిలాంగింగ్స్ అంటాం, అది వేరే. కానీ మనం చెప్పేటప్పుడు దిస్ బిల్డింగ్ బిలాంగ్స్ టు జాన్ అంటే అది అతనికి చెందింది, ఈజ్ బిలాంగింగ్ కాదు. ఓకే, సో అలాగే మనం ఇదివరకు చెప్పుకున్నట్టు జెరెన్స్ రూపంలో యూజ్ చేసేటప్పుడు ఏ వర్డ్ అయినా ఐఎన్జీలో యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి హ్యావింగ్ అ న్యూ కార్, హ్యావింగ్ అ కాస్ట్లీ కార్ ఈజ్ నో బిగ్ డీల్, అదేం పెద్ద విషయం కాదు. ఇలా ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో ఇలాగ మనం జెరెన్స్ రూపంలో ఏవైనా ఉపయోగించవచ్చు, స్టేట్ వర్బ్స్ కానీ దేన్నైనా కానీ. అలాగే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అనకూడదు, ఐ ఫీల్ హ్యాపీ అనాలి, లేకపోతే ఐఆమ్ హ్యాపీ అనాలి. ఓకే, అలాగే బీయింగ్ అన్న వర్డ్ని కూడా మనం ఎప్పుడు కానీ అన్ని యాడ్జెక్టివ్స్తోనూ యూజ్ చేయకూడదు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించేటప్పుడు. సో యు ఆర్ బ్యూటిఫుల్ అనాలి, కానీ యూఆర్ బీయింగ్ బ్యూటిఫుల్ అనకూడదు. అంటే ఇక్కడ ఆర్ అనేది స్టేట్ వర్బ్ అవుతుంది, యు ఆర్ బీయింగ్ బ్యూటిఫుల్ అనకూడదు, యూ లుక్ బ్యూటిఫుల్ అనొచ్చు.
వెయ్ అన్న వర్డ్తో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వెయ్ బిట్వీన్ 50 to 50 kilos, అంటే నేను పలానా సంఖ్య మధ్యన వెయిట్ ఉంటాను. ఐ వెయ్ అంటే ఇక్కడ వర్బే, కానీ అప్పుడు ఐఎమ్ వెయింగ్ అనకూడదు. అట్ ద సేమ్ టైం నేను వెయిట్ చూసుకుంటున్నా అని చెప్పాలంటే ఐఎమ్ వెయింగ్ మై సెల్ఫ్ అని చెప్పచ్చు. ఐఎమ్ వెయింగ్ మై సెల్ఫ్ అని చెప్పచ్చు. సో షీఈస్ వెయింగ్ హర్ ఆప్షన్స్. షీఈస్ వెయింగ్ హర్ ఆప్షన్స్ అంటే షీఈస్ ఎవాల్యుయేటింగ్, అంటే ఆమె తన ముందున్న ఆప్షన్స్ని చూస్తూ ఉంది. అంటే ఏంటి, ఏది మంచి ఏది చెడు అని ఆలోచిస్తూ ఉంది అని చెప్పడానికి మనం ఏమంటామంటే షీఈస్ వెయింగ్ హర్ ఆప్షన్స్ అని యూజ్ చేస్తామన్నమాట. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అనాలి, కానీ హౌ మచ్ ఈజ్ ఇట్ కాస్టింగ్ అని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా మెజర్మెంట్స్ని గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కానీ సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉపయోగించాలి, స్టేటివ్ వర్బ్స్ కానీ ఉపయోగించాలి. సో ఐ ఫర్గెట్, ఐ యూజువలీ ఫర్గెట్ నేమ్స్, నేను జనరల్గా మర్చిపోతున్నా అని చెప్పాలన్నా ఐ యూజువలీ ఫర్గెట్ అనేది చెప్పాలి. ఓకే, అంతేగాని ఫర్గెటింగ్ అనకూడదు. ఐ హేట్ ఫర్గెటింగ్ ఈ వర్క్ మీద మనం గ్రిప్ సాధిస్తే ఖచ్చితంగా మన ఇంగ్లీష్ వేరే లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కాంటెంట్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు పార్ట్ 3 కావాలంటే కీప్ వెయిటింగ్.